అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, వైసీపీ నాయకులు, అనంతపురం జిల్లా. నిన్న తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడికి పాలేరుగా వివరిస్తున్నటువంటి పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్, నీకు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ రాజకీయాలు చేయండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ పెట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడితే కుదరదు కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న మీరు మాట్లాడిన మాటలు మొత్తం కూడా, మీ ప్రసంగాలు కూడా అసూయ, కక్ష సాధింపు అంటే ఈ టైప్లోనే జరిగింది, కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక మాట కూడా మీరు మాట్లాడారా ఒకసారి తెలుసుకోండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, నువ్వేం మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్, నోటుకు ఏది వస్తే మాట్లాడతావా? నీ చేతగానితనంతో ఏది వస్తే మాట్లాడతావు? పవన్ కళ్యాణ్, తెలుసుకొని మాట్లాడు. నాలుగో పిల్లం అంటావా? నిజంగా నీ వ్యక్తిగత వ్యవహారాల గురించి నేను బయట మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకొని తిరగలవా? నీ మనసాక్షి ఒకసారి ఆలోచించుకో, చెప్పమంటావా? నీ విషయాలు మొత్తం అని చెప్పమంటావా బయటికి? సభ్య సమాజంలో దిగుతున్నావు, తెలుసుకో. ఇది ప్రజాస్వామ్యబద్ధ దేశం. నోటుకు వచ్చేది మాట్లాడితే ప్రజలు సహించరు. ఆల్రెడీ నేను ఇది తరిమి తరిమి కొట్టారు కదా, రెండుసార్లు నేను పంపించేశారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి, నువ్వే మొహం పెట్టుకొని తిరుగుతున్నావు? అంతేకాకుండా బాబాయ్ చంపాడంట, నువ్వు చూసావా? నువ్వు చూసావా పవన్ కళ్యాణ్, నువ్వేమన్నావు? ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గురించి ఒక విలేకరు నిన్ను అడిగితే నువ్వేమన్నావు? ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు దాని తాలూకా గురించి నేను మాట్లాడను, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానన్నావు. అలాంటి నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఓ కేసు కోర్టులో ఉంది, అది దాని గురించి నువ్వు ఎలా ఈరోజు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు దగ్గర? ఈరోజు పాతాలన్నీ తొక్కుతావా? ఆల్రెడీ తొక్కేశారు కదా ఆయన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కి తాట తీసి పంపించారు కదా. ఇంకోసారి తొక్కితే నువ్వు మళ్ళీసారి ఎక్కడికి పారిపోతావు నువ్వే తెలుసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పక్కన అమరావతిలో 500,00,000 కోట్ల దోపిడీ చేశాడు నీ సహచరుడు. ఎవరు? మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు. అతని మీద నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని చేతగానితనం మాట్లాడద్దు. నీ అసహనాన్ని నీ పార్టీ కార్యకర్తలు నిన్ను తిడుతుంటే నువ్వు ఆ కోపాన్ని మా మీద చూపించడం ఏంటి? నువ్వు చూపించుకుని ఎవరు భయపడేవాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ ఇక్కడ, అది గుర్తుపెట్టుకో. హర్రామ్జో గారి పరిస్థితి పెద్ద ఘోరం. ఆయనతో అర్రామ కాపు సంక్షేమ సేన పెట్టించింది నువ్వు, అక్కడ కమిటీ లేపించింది నువ్వు, ఆయన రెచ్చగొట్టింది నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకొని ఆ పెద్ద ఆయన్ని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హర్రామ్జో గారిని ఈరోజు నువ్వు తక్కువ చేసి ఆయన పరుగు తీసే విధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. నీది ఒక రాజకీయమా? నర భువనేశ్వర్ గారి ఏదో అంటే బాధ అయిందంట, సిగ్గుందా నీకు? మీ అమ్మగారిని తిట్టింది ఎవరు? నీ పక్కన కూర్చున్న మీ దత్తండ్రి కొడుకు వాళ్ళే కదా చేపించింది. ఆ రోజు ఎక్కడ పోయింది పౌరుషం? ఆ రోజు నువ్వు ఎందుకు బాధపడలేదు? నీ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులను తిట్టించింది ఎవరు? ఆ పార్టీలో ఉన్న మహాసేన రాజేష్ ఏం భాష వాడాడు? ఆ రోజు రోషం రాలేదా? ఎక్కడ పోయింది పౌరుషం, రోషం? నువ్వు మళ్ళీ మాట్లాడతావా? నువ్వు నీ రాజకీయాలు సాక్షాత్ నువ్వే చెప్తున్నావే నా పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్ లేరని. ఒక పార్టీ అధ్యక్ష పదవులు నువ్వే చెప్తున్నావు అంటే నువ్వు ఎక్కడ, నీ స్టేజ్ ఏంటి? నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, సర్పంచ్కు తక్కువ, అది నీ పరిస్థితి. అర్థమైందా? గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు తరిమి కొడతారు. నువ్వు కాదు కదా, నువ్వు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి, అవి తెలుసు జగన్ గారి గురించి రాసు. ఏందా సార్ నీకు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించు. మమ్మల్ని నిరూపించమంటావా? తమిళనాడులోని పొలాచి రహస్య గెస్ట్ హౌస్లో చెప్పమంటావా మొత్తం అన్ని బయటికి? హైదరాబాద్ ఓబలరెడ్డి స్కూల్ పక్కన ఉన్న ప్రొడక్షన్ ఆఫీస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? శంకరపల్లి దగ్గర ఉన్న నీ ఫామ్ హౌస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? ఇప్పుడు మంగళగిరిలో ఆఫీస్ని గెస్ట్ హౌస్గా మార్చుకున్నావు కదా, చెప్పమంటావా? నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చావు, రాజకీయాలు చేయి. నీ కెపాసిటీ చూపించుకో. మా పార్టీ మేము చూపిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజలు నిర్ణయిస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ని చెప్పులతోనే కొడతారు, అది గుర్తుపెట్టుకు పవన్ కళ్యాణ్. నోరు జాగ్రత్త. అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, వైసీపీ నాయకులు, అనంతపురం జిల్లా.
నిన్న తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడికి పాలనగా వివరిస్తున్నటువంటి పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్, నీకు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ రాజకీయాలు చేయండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న మీరు మాట్లాడిన మాటలు మొత్తం కూడా, మీ ప్రసంగాలు కూడా అసూయ, కక్ష సాధింపు అంటే ఈ టైప్లోనే జరిగింది, కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక మాట కూడా మీరు మాట్లాడారా ఒకసారి తెలుసుకోండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నువ్వేం మాట్లాడుతున్నావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ నోటికి వచ్చేస్తే మాట్లాడతావా? నీ చేతగానితనంతో ఏది వస్తే మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడు, నాలుగో పిల్లమంటావా? నిజంగా నీ వ్యక్తిగత వ్యవహారాల గురించి నేను బయట మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకొని తిరగలవా? నీ మనసాక్షి ఒకసారి ఆలోచించుకో, చెప్పమంటావా? నీ విషయాలు మొత్తం అని చెప్పమంటావా బయటికి? సభ్య సమాజంలో దిగుతున్నావు, తెలుసుకో. ఇది ప్రజాస్వామ్యబద్ధ దేశం. నోటుకు వచ్చేది మాట్లాడితే ప్రజలు సహించరు. ఆల్రెడీ నేను ఇది తరిమి తరిమి కొట్టారు కదా, రెండుసార్లు నేను పంపించేశారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి, నువ్వే మొహం పెట్టుకొని తిరుగుతున్నావు? అంతేకాకుండా బాబాయ్ని చంపాడట, నువ్వు చూసావా? నువ్వు చూసావా పవన్ కళ్యాణ్? నువ్వేమన్నావు ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గురించి ఒక విలేకరు నిన్ను అడిగితే నువ్వేమన్నావు? ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు దాని తాలూకా గురించి నేను మాట్లాడను, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానన్నావు. అలాంటి నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఒక కేసు కోర్టులో ఉంది, అది దాని గురించి నువ్వు ఎలా ఈరోజు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు దగ్గర? ఈరోజు పాతాలన్నీ తొక్కుతావా? ఆల్రెడీ తొక్కేశారు కదా నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తొక్కి తాట తీసి పంపించారు కదా. ఇంకోసారి తొక్కితే నువ్వు మళ్ళీ ఈసారి ఎక్కడికి పారిపోతావో నువ్వే తెలుసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పక్కన అమరావతిలో 500,00,000 కోట్ల దోపిడీ చేశాడు నీ సహచరుడు. ఎవరు? మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు. అతని మీద నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని చేతగాని తన మాట్లాడద్దు. నీ అసహనాన్ని నీ పార్టీ కార్యకర్తలు నిన్ను తిడుతుంటే నువ్వు ఆ కోపాన్ని మా మీద చూపించడం ఏంటి? నువ్వు చూపించుకునేవారు భయపడేవారు లేరు పవన్ కళ్యాణ్, ఇక్కడ అది గుర్తుపెట్టుకో. హర్రామ్ జోగయ్య గారి పరిస్థితి పెద్ద ఘోరం. ఆయనతో అర్రామ్ కాపు సంక్షేమ సేన పెట్టించింది నువ్వు, అక్కడ కమిటీ లేపించింది నువ్వు, ఆయన రెచ్చగొట్టింది నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకొని ఆ పెద్ద ఆయన్ని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు అర్రామ్ జోగయ్య గారిని ఈరోజు నువ్వు తక్కువ చేసి ఆయన పరువు తీసే విధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. నీది ఒక రాజకీయమా? నరభువనేశ్వర్ గారి ఏదో అంటే బాధ అయిందంట, సిగ్గుందా నీకు? మీ అమ్మగారిని తిట్టింది ఎవరు? నీ పక్కన కూర్చున్న మీ దత్త తండ్రి, దత్త తండ్రి కొడుకు వాళ్ళే కదా చేయించింది. ఆ రోజు ఎక్కడ పోయింది పౌరుషం? ఆ రోజు ఎందుకు బాధపడలేదు? నీ పార్టీలో ఉన్న కార్యకర్తలను నాయకులను తిట్టించింది ఎవరు? ఆ పార్టీలో ఉన్న మహాసేన రాజేశే ఏం భాష వాడాడు? ఆ రోజు రోషం రాలేదా? ఎక్కడ పోయింది పౌరుషం, రోషం? నువ్వు మళ్ళీ మాట్లాడతావా? నువ్వు నీ రాజకీయాలు సాక్షాత్ నువ్వే చెప్తున్నావే నా పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్ లేరని, ఒక పార్టీ అధ్యక్షులు నువ్వే చెప్తున్నావు అంటే నువ్వు ఎక్కడ, నీ స్టేజ్ ఏంటి? నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, సర్పంచ్కు తక్కువ, అది నీ పరిస్థితి. అర్థమైందా? గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు తరిమి కొడతారు. నువ్వు కాదు కదా, నువ్వు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి, అవి తెలుసు జగన్ గారి గురించి రాసు. ఏం తెలుసా నీకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించు. మమ్మల్ని నిరూపించమంటావా? తమిళనాడులోని పొలాచి రహస్య గెస్ట్ హౌస్లో చెప్పమంటావా మొత్తం అని బయటికి? హైదరాబాద్ ఓబోలెడ్డి స్కూల్ పక్కన ఉన్న ప్రొడక్షన్ ఆఫీస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? శంకరపల్లి దగ్గర ఉన్న నీ ఫామ్ హౌస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? ఇప్పుడు మంగళగిరిలో ఆఫీస్ని గెస్ట్ హౌస్గా మార్చుకున్నావు కదా, చెప్పమంటావా? నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చావు, రాజకీయాలు చేయి. నీ కెపాసిటీ చూపించుకో. మా పార్టీ మేము చూపిస్తాం ప్రజాస్వామ్య బద్దలో, ప్రజలు నిర్ణయిస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను చెప్పులతోనే కొడతారు, అది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. నోరు జాగ్రత్త.